ప్రస్తుతం అటు తమిళనాడుతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలను ఉద్దేశించి సినీ నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి చాలామంది కస్తూరిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇంతకీ కస్తూరి తెలుగు ప్రజలను ఏమన్నారు ఆమె మాటల వెనుక అంతరార్థం ఏంటి వీటిని ఉద్దేశించి కస్తూరి ఆ వ్యాఖ్యలు చేశారు సినీ నటి కస్తూరి తెలుగువారికి సుపరిచితమే చాలా చిత్రాలు ఆమె నటించి మెప్పించారు కూడా అయితే తాజాగా తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆమె కామెంట్లు చేశారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి తమిళనాడులోని బ్రాహ్మణ సంఘాల సమ్మేళనానికి హాజరైన ఆమె ద్రవిడవాదులను విమర్శిస్తూ తెలుగువారి ప్రస్తావన తీసుకొచ్చారు సుమారు మూడు వందల ఏళ్ల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వాళ్ళు ఇప్పుడు తమది కూడా తమిళ జాతేనని చెప్పుకుంటున్నారని ఆమె అన్నారు శతాబ్దాలకు పూర్వమే ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులు తమిళులు కాదని చెప్పడానికి మీరెవరంటూ పరోక్షంగా ద్రవిడవాదులను ఆమె ప్రశ్నించారు ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ క్యాబినెట్లో ఐదుగురు మంత్రులు తెలుగు మూలాలు ఉన్నవారని కూడా కస్తూరి గుర్తు చేశారు ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని పరస్తిలపై మోజు పడొద్దని ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతున్నారని ఇది గిట్టకనే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోందని కస్తూరి వ్యాఖ్యానించారు తమిళనాడులో ద్రవిడవాదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అక్కడ ముఖ్య పార్టీలు కూడా ద్రవిడవాదంతోనే ముందుకెళ్తూ ఉంటాయి ఇదిలా ఉంటే కస్తూరి చేసిన వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలోనూ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు తెలుగు ప్రజలను కించపరుస్తూ అవమానించేలా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీసిన నటి కస్తూరుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిఎంకే ఎంపీ కేంద్ర మాజీ మంత్రి ఏ రాజాతో పాటు పలు తెలుగు సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు నటి కస్తూరు కేవలం తెలుగు ప్రజలను మాత్రమే కాకుండా మహిళలను కూడా కించపరిచేలా మాట్లాడారని ఈ తరహా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అణగారిన వర్గాలకు చెందిన ప్రజలను నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ద్రవిడ పాలనలో ఆర్య ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తే లేదని రాజా స్పష్టం చేశారు నటి కస్తూరిపై చెన్నై మొదలై పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు తాను చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రాగడంతో నటి కస్తూరిని వివరణ ఇచ్చారు తాను తెలుగు వారికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని డిఎంకే అనుకూల వర్గాలు తన వ్యాఖ్యలను వ్యక్రీకరించి ప్రచారం చేస్తున్నారని కస్తూరి తెలిపారు తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి క్షమాపణ కూడా కోరారు దీనికి సంబంధించి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు తాను భారతదేశ భిన్నత్వంలో ఏకత్వంపై గౌరవం కలిగిన జాతీయవాదినని ఆమె పేర్కొన్నారు ఎప్పటికీ జాతి ప్రాంతాలకు అతీతంగా ఉంటానని ఆమె స్పష్టం కూడా చేశారు తెలుగు భాషతో ప్రత్యేక బంధం కలిగి ఉండడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని తెలుగు ప్రజలు తనకు పేరు ప్రతిష్ట కుటుంబాన్ని కూడా ఇచ్చారని ఆమె తెలిపారు తాను మాట్లాడింది ప్రత్యేకించి కొందరు గురించేనని తెలుగు ప్రజలందరినీ కాదని మళ్ళీ మరోసారి గుర్తు చేస్తున్నానని అయితే ఆమె స్పష్టం చేశారు తెలుగు కుటుంబాలను గాయపరచడం తన ఉద్దేశం కాదని కూడా తెలిపారు తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానన్నారు ప్రసంగంలో తాను లేవనెత్తిన కొన్ని ముఖ్యమైన విషయం విషయాల నుంచి ఈ దృష్టి మరల్చేందుకే ఈ చర్చ ప్రారంభమైందని కస్తూరి తెలిపారు